హైదరాబాద్ లో నకిలీ ఐస్ క్రీమ్ తయారీదారులు రెచ్చిపోతున్నారు. కాల్తీ ఐస్ క్రీమ్లు అమ్ముతూ చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. నిన్న చందనగర్, నేడు దూలపల్లిలో ఎస్ఓటి పోలీసులు దాడి చేయడంతో కాల్తీగాళ్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ దూలపల్లిలో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ గోదాంపై పోలీసులు దాడులు చేసి నిర్వాహకుడు గొల్ల అంకయ్యను అరెస్ట్ చేశారు. కాల్తీ ఐస్ క్రీమ్లకు బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయినా మెటీరియల్ ఉపయోగించి ఐస్ క్రీమ్ల తయారీ చేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. గోదాం నుంచి భారీగా నకిలీ ఐస్ క్రీమ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో 2 రోజుల్లో 28 లక్షల విలువైన నకిలీ ఐస్ క్రీమ్ సీజ్ చేసిన పోలీసులు నగర వ్యాప్తంగా తయారీ కేంద్రాలపై దాడులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో నకిలీ ఐస్ క్రీమ్ తయారీదారులు రెచ్చిపోతున్నారు. కాల్తీ ఐస్ క్రీమ్లు అమ్ముతూ చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. నిన్న చందనగర్, నేడు దూలపల్లిలో ఎస్ఓటి పోలీసులు దాడి చేయడంతో కాల్తీగాళ్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ దూలపల్లిలో డైరీ కూల్ ఐస్ క్రీమ్ గోదాంపై పోలీసులు దాడులు చేసి నిర్వాహకుడు గొల్ల అంకయ్యను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఈ కల్తీ ఐస్ క్రీమ్లకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రోజు రోజుకు సైబరాబాద్ లో భారీ కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు దృష్టి సారించారు. రైడ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలియకుండా ఈ ఐస్ క్రీమ్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. చిన్నపిల్లల ఆరోగ్యానికి కారణమవుతున్న కల్తీ ఐస్ క్రీమ్లపై ఎస్ఓటి పోలీసులు దృష్టి సారించిన పరిస్థితి ఉంది. నిన్న చందనగర్ లో 10 లక్షలు చేసి ఐస్ క్రీమ్ ను పట్టివేసిన పరిస్థితి ఉంది. తాజాగా కుక్కట్పల్లి, పేట్ బషీరాబాద్, చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసే కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఐస్ క్రీమ్ తయారీలో కల్తీ కలర్స్ ఉపయోగిస్తున్న కేటగాళ్లపై కల్తీ ఐస్ క్రీమ్ తయారు కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు వరుస దాడులతో కల్తీ ఐస్ క్రీమ్ బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి జోడించి మార్కెట్ లో అమ్ముతున్న వైనంపై ఎస్ఓటి పోలీసులు దృష్టి సారించారు. చందనగర్, కుక్కట్పల్లి, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్లపై దాడి చేసిన పరిస్థితి. ఎంక్వైరీ డేటా అయిపోయిన మెటీరియల్ ఉపయోగించి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన పరిస్థితి. హైదరాబాద్ సైబరాబాద్ లో 2 రోజుల్లో 28 లక్షల విలువ చేసే కల్తీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అను ప్రోజెన్ ఫుడ్స్ పేరుతో నకిలీ ఐస్ క్రీమ్ ను తయారు చేస్తున్న గోడౌన్లపై బాలనార్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసిన పరిస్థితి. కెమికల్ సింథటిక్స్ ఫుడ్ కలర్స్ కలుపుతూ ఉత్పత్తులు తయారు చేస్తున్న రమేష్ అనే వ్యక్తిని నిన్న శ్రీనివాసరెడ్డిని తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. ప్రజల ప్రాణాల హాని కలిగించే ఉన్న దాదాపుగా 15 లక్షలు వేసే ప్రోడక్ట్ ను స్వాధీనం చేసిన పరిస్థితి. మేడ్చల్ లో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ పేరుతో నకిలీ ప్రోడక్ట్ తయారీ గోదాంపై ఎస్ఓటి రైడ్ చేసిన పరిస్థితి. గొల్ల అంకయ్య అనే వ్యక్తి అదుపులో తీసుకున్న పరిస్థితి. మొత్తం ఈ సైబరాబాద్ లో వరుసగా ఈ కల్తీ ఐస్ క్రీమ్ లపై ఎస్ఓటి పోలీసులు దృష్టి సారించిన పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారికంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.